హలో మై డియర్ కేడేజ్ ఫ్రీ ఫైర్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడేజ్ గేమింగ్. గైస్, మనం ఫ్రీ అండ్ ఫ్రీగా 8000 బ్యాచెస్ ఇది నిజమే. 8000 బ్యాచెస్ అనేది మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను గైస్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనకి బ్యాచెస్ అనేది ఎలా వస్తుందంటే ఫ్రీగా ఓన్లీ డేకి 5 స్టార్ అని మాట్లాడు, లాగిన్కి ఒకటి అండ్ మిగతా మిషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక మిషన్ అనేది ఇస్తాడు. ఆ మిషన్ అనేది మనం గేమ్ ఆడుతుంటే అవి కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా దాని పరంగా అనేది ఇక్కడ మనకి ఒక డైలీ అనేది వన్ బ్యాచ్ వస్తూ ఉంటుంది. అలాగే సేమ్ వీక్లీ కూడా అంతే, వీక్లీకి ఇన్ని బ్యాచెస్ అని ఇస్తాడు కొన్ని టార్గెట్స్. ఆ టార్గెట్ మనం ఫినిష్ చేస్తే అండ్ దాన్ని పూర్తిగా చేసేస్తే ఆ టార్గెట్ అంటే ఇన్ క్లాసిక్ మోడ్ రివైవల్ సమ్మన్ 5 టైమ్స్ అని ఉంది కదా, క్లాసిక్ మోడ్లో ఒకరికి రివైవ్ ఇవ్వాలి 5 సార్లు అనమాట. అది కంప్లీట్ చేసేస్తాం అనుకోండి, ఇక్కడ 10 అనేది ఉంది కదా, అలాగే 10 అనేది ఇచ్చేస్తాడు. అలాగే ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడ 8000 బ్యాచెస్ ఉంది. ఇదేమే ఎడిటింగ్ కాదు, కావాలంటే చూడండి 8000 బ్యాచెస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందా, 8000 బ్యాచెస్. అది కూడా ఏంటి, ఇన్ క్లాసెస్ స్క్వాడ్ ఇన్ఫ్లిటింగ్ 30 పాయింట్స్ ఆఫ్ డ్యామేజ్ యూజింగ్ ఎస్ఎంజి గన్, అంటే ఎస్ఎంజీస్తో ఎస్ఎంజి బుల్లెట్స్ ఉంటాయి కదా ఆ గన్కి సంబంధించిన దాంట్లో 30 పాయింట్స్ డ్యామేజ్ చేస్తే అవతల వాడికి మనకి 8000 బ్యాచెస్ అనేది ఇచ్చేస్తాడు. గైస్, కొంతమంది అనేది ఇది గ్లిచ్ అంటున్నారు, అంటే గ్లిచ్ అయినా కూడా ఇది 16 మాత్రం ఉంటుంది, అంటే ఒక 16 పెట్టబోయి ఏదో గ్లిచ్ వల్ల 8000 వచ్చేసిందని అంటున్నారు. చూద్దాం 2 వీక్ లోపు దాన్ని కవర్ చేస్తారు లేకపోతే తీసేస్తారు, రిమూవ్ చేస్తారు, అక్కడ 16 అనేది ఉంచుతారు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకొక దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు అక్కడ 8000 ఏంటి, 1 లాక్ ఇచ్చినా కూడా అక్కడ ఏం ఉపయోగం అనేది ఉండదు, ఎందుకంటే అది ఎలిట్ పాస్లో ఇచ్చినా కూడా కొంతమంది ఎలిట్ పాస్ అది చేయడానికన్నా ఎలిట్ పాస్ అనేది చేస్తారు. ఏదో కొంతమంది ఉంటారు కదా, కొంతమంది చేయలేకపోవచ్చు, ఆ కొంతమంది కన్నా చేయలేక ఉండి అండ్ కొంతమంది చేసిన వాళ్ళకి అనేది 8000 బ్యాచెస్ వస్తే ఒక రేంజ్ అనేది వచ్చిద్దబ్బ. మీరు దాదాపు ఎవరు చేయకపోయినా కూడా సేమ్ 1 లాక్ ఇచ్చారనుకోండి, అది అందరికి ఇస్తున్నారు కదా ఫ్రీగానే, అందరు క్లెయిమ్ అనేది చేసుకుంటారు, బట్ అది అనేది చీప్ అయిపోద్ది. అంతేగాని దాని వాల్యూ ఏం పెరగదు, 8000 అయినా కూడా అక్కడ 1 లాక్ ఇచ్చినా కూడా దాని వాల్యూ అనేది పెరగదు. బట్ మనకి 8000 అనేది బ్యాచెస్ ఇవ్వడం అనేది గ్లిచ్ అనుకున్నా నేను కూడా, 100% గ్లిచ్చే, బట్ కవర్ చేస్తారు, ఇంకో వీక్ టైం ఉంది కదా కవర్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ వాళ్ళు కవర్ చేయకపోయినా కూడా వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు, కావాలని సేమ్ పొజిషన్ అంటే అక్కడ 1 ఇచ్చినా ఒకటే 8000 ఇచ్చినా ఒకటే అనుకుంటాను నేనైతే. మొత్తానికైతే 8000 ఇస్తున్నారుగా, ఇది నేను ఫస్ట్ చూస్తే నమ్మలేదు, నాకు మా మచ్చ చెప్పాడు, బట్ నేను వచ్చి చూసేసరికి నిజంగా 8000 బ్యాచెస్ అనేది ఉన్నాయి అక్కడ. మీరు గమనించారా లేదా ముందే గమనిస్తే కింద కామెంట్ చేయండి, ఎంతమంది గమనించారు అనేది తెలుసుకుందాం. ఇంకా చూద్దాం అది 2 వీక్ ఒక్కసారి మన ఐడిలో 8000 బ్యాచెస్ ఇస్తే అది ఫ్రీగా వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ 8000 బ్యాచెస్ అనేది మన ప్రొఫైల్లో చూస్తే నిజంగా అదొక థ్రిల్లింగ్ అది. ఇక్కడ 8000 బ్యాచెస్ అండ్ ఎలిట్ పాస్ చేసిన తర్వాత 8000 బ్యాచెస్ నిజంగా మార్వెలస్. ఇంకా అంతే, దానికి తిరగలేదంతే. నేనైతే ఓపీగా ఫీల్ అవుతున్నాను, ఒకవేళ గ్లిచ్ తీయకపోతే బాగుండొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ మనీ ఉండకపోవచ్చు అందరి దగ్గర. దాన్ని చూస్తారు కదా ఒకసారి వస్తే 8000 నా దగ్గర వచ్చే, నేను కూడా గ్యాంగ్స్ విజయాన్ని అండ్ లోకేష్ గేమల్లాగా నేను కూడా చేశాను 8000 అని నిజంగా వాళ్ళు ఫీల్ అవుతారు బాగానే. రిమూవ్ చేయకపోతే బాగుండొచ్చు ఏంటో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఊహ, ఒక జెన్యున్గా 8000 వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా నిజంగా అదొక హ్యాపీనెస్ వేరు, నేను కూడా ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవుతున్నాను. చూద్దాం ఎంతమంది ఈ గ్లిచ్ని కనిపెట్టారో, కింద కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఎంతమంది ఇంటెలిజెంట్ గైస్ ఉన్నారో చూద్దాం. ఒక లవ్ యూ గైస్ జై శ్రీరామ్. అలా అన్నట్టు మనకి టాప్ అప్ అనేది అంటే మన గిల్డ్ మెంబర్స్ మనం 74 పొజిషన్లో ఉన్నాం కదా, 78 పొజిషన్లో, ఇంకా వాళ్ళకైనా ఒక గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే ఆ గివ్ అవే ఇచ్చినప్పుడు కూడా ఒక సబ్స్క్రైబర్కి 80 రూపీస్ టాప్ అప్ చేద్దాం అనుకున్నాను. ఆ లైవ్ ఇప్పుడు చేద్దామా రేపు చేద్దామా అని కూడా కామెంట్ చేయండి గైస్. ఓకే, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ గివ్ అవే గురించి అయినా కామెంట్ చేయండి ఈరోజు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 వీడియోస్ దీంతో పాటు 2 వీడియోలు పోస్ట్ చేసేసినట్టే, మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ అయిద్దా లేదా అనేది చెప్పలేను అండ్ నోటిఫికేషన్స్ రాదు మెయిన్ లైవ్ పెట్టినా కూడా, అందుకని ఈరోజు చేద్దామా రేపు చేద్దామా అనేది కామెంట్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. లవ్ యూ అండ్ జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్ బాయ్.